దీనిని ఘంటాపథంగా వాళ్ళ దగ్గర చిల్లి గవ్వ లేకపోయినా, అంటే చిల్లి పడిపోయిన గవ్వ కూడా వాళ్ళ దగ్గర లేకపోయినా ఆ పని ఆగదు. బల్ల గుద్ది చెప్పాను, ఆల్రెడీ చెప్పినా కదా, ఖచ్చితంగా మీరు ఒకటే చెప్పిన, సెప్టిక్ ట్యాంక్ తీసి రోడ్డు మీద పడేసేయండి, మీకు పనులు స్టార్ట్ అయిపోతాను. నిన్న ఒక అడ్వకేట్ దగ్గర పోయినా సార్, మొత్తం ఏపీ తెలంగాణలో హైకోర్టు అడ్వకేట్ ఆయన సార, ఆయన అనుభవం ఏం తెలుసా, అసలు చాలా ఎక్సలెంట్ గా చెప్పిండు ఆయన సార్. మొదలు పెట్టినప్పటి నుంచి అన్ని ఉల్టా కేసులు అవుతున్నాయి. ఓకే, అన్ని ఉల్టా కేసులు అవుతున్నాయి. అడ్వకేట్ కే ఉల్టా కేసులు ఉల్టా అవుతున్నాయి. ఓకే, అయితే అక్కడికి వెళ్ళి అసలు ఏం కారణం చేత, నేను చెప్పాను యాక్చువల్లీ ఇట్లా మీరు అడ్వకేట్ కదా, మరి మీ మీదకి అన్ని రివర్స్ అవుతా ఉంటే అట్లా ఏమైనా గమనించారంటే ఏమీ సార్ పర్ఫెక్ట్ ఉన్నా అన్నాడు. వాళ్ళ భార్య పిలిచి అన్ని నీకు ఉల్టా అవుతున్నాయి, అంత ధమాక లేకుండా మాట్లాడుతున్నావు, సరిగా చెప్పు అంటే ఆయన మొత్తం గుర్తు పెట్టుకుని ఒక మూడు నాలుగు కేసులు చెప్పింది సార్. అసలు చిన్న చిన్నవి చిల్లరవి, పెద్ద పెద్దవే నేను గెలిచిన వాడిని, చిల్లర దాంట్లో నేను ఓడిపోయినా నాకు అర్థమే కాలేదు సార్ అని చెప్పాను. ఇది ముందు తీసి రోడ్డు మీద పడేసాడు అని చెప్పేసి కథ అంతే. ఒకటే మనుషులుగా మనం ఏమనుకుంటామంటే సార్, నా దగ్గర అంగబలం ఉంది, అర్ధబలం ఉంది అనుకుంటాం. అంటే చుట్టూ మనుషులు ఉన్నారు, నాకు కావాల్సినంత డబ్బు ఉంది, నేను ఏదైనా చేయగలను అనుకుంటాం. కానీ మనం నమ్మినా నమ్మకపోయినా ఒక మనిషిగా నేను మీకు ఇచ్చే అడ్వైజ్, జనరల్గా ఇలాంటి అడ్వైస్లు ఇవ్వకూడదు కానీ ఇద్దాం సార్. ఏంటి అంటే, గ్రహాల యొక్క శక్తిగతుల ముందు, ఆ గ్రావిటీ ముందు మన అంగబలం అర్ధబలం శూన్యం, ఏమీ చేయలేము సార్, ఏమీ చేయలేము. దీనికి సంబంధించి చెప్పాలంటే అదే స్థాన బలాల గురించి మనం, మేము జ్యోతిష శాస్త్రంలో కూడా స్థాన కాల పాత్ర అనేటటువంటి కొన్ని పరిస్థితులను పరిగణిస్తాం సార్. స్థాన కాల పాత్ర, ఆ స్థానంలో ఈ కాలంలో నీ యొక్క పాత్ర ఏమిటి అనే దాని మీద ఆధారపడి ఉంటుంది సార్ ఇదంతా. సరే, విజయనగర సామ్రాజ్యం గురించి నేను ఒక చిన్న ఇది మాట విన్నాను సార్. అక్కడ ఒక మహర్షులు వారు ప్రయాణం చేసి అడవుల్లో అప్పట్లో వస్తూ వస్తూ ఒక చెట్టు కింద రిలాక్స్ అయినప్పుడు జనరల్గా అయితే ఏం జరుగుతుందంటే, తోడేళ్ళు పెద్ద పెద్ద క్రూర భూమికి సంబంధించిన పాయింట్ అండి ఇది, భూమి సెలక్షన్ పాయింట్ అన్నమాట. తోడేళ్ళు క్రూర జంతువులు సాధు జంతువుల్ని వేటాడి ఆహారంగా భుజిస్తాయి. కానీ క్లియర్ కట్గా జరిగిన వాస్తవం అని చరిత్రలో లిఖించబడింది. అదేమిటి అంటే, కుందేళ్ల గుంపు ఒక బలమైన తోడేలుని వెంటాడుతూ ఉన్నాయి, పరిగెట్టిస్తూ ఉన్నాయి. ఆయన కళ్ళు నలుపుకుని ఇంకా వివరంగా చూశారంట, ఏంటిది, ఏ జంతువుని వేటాడుతుంది అని. కుందేళ్ల గుంపు తోడేలుని వేటాడుతూ ఉన్నాయి, అంటే పరిగెట్టిస్తూ ఉన్నాయి, తోడేలు పరిగెడుతుంది కుందేళ్ళకి భయపడి. అప్పుడు డిసైడ్ అయ్యారు, ఇక్కడ ఒక సామ్రాజ్యాన్ని నిర్మించాలి అని. ప్లేస్ అవుతుంది, అంటే ఒక సాధారణమైన మానవుడు కూడా ఒక రాజులాగా మారి దేశాన్నే శాసించేంత పవర్ అక్కడికి వస్తుంది అని ప్రతి ఒక్కడు, అంటే వీళ్ళకంటే బలమైనోన్ని కూడా ఈ స్థానంలో, ఈ స్థాన బలం ఉన్న ప్లేస్ లో కనుక బిల్డింగ్ కట్టి, ఒక రాజమహల్ కట్టి, ఒక కోటను నిర్మించి ఆ రాజు అక్కడ ఉంటే బలమైనోన్ని కూడా దెబ్బతీసేంత పవర్ అక్కడ ఉంటుంది అనేది పాయింట్. అంత పవర్ఫుల్ ప్లేస్ లో 1000 సంవత్సరాలు తిరుగులేని ఒక రాజ్యాన్ని నిర్మించాలి అని ఆ క్షణం డిసైడ్ అయ్యారని సార్ ఆ మునీంద్రులు. అయితే అక్కడ ఏం జరిగింది అంటే, ఇక్కడ మళ్ళీ మీ శాస్త్రంలోకి రావడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ శంకుస్థాపన చేయాలి. నేను దూరంగా ఉన్నటువంటి ఒక ఎత్తైన ప్రాంతంకి వెళ్తాను, నక్షత్రాలన్నీ నాకు కనబడాలి, ఆ నక్షత్రాలు ఒక అలైన్మెంట్కి వస్తాయి, ఆ సమయంలో నేను పైనుంచి శంఖం ఊదుతాను. నేను శంఖం ఊదటం వినపడిన మరుక్షణమే ఇక్కడ గుణపంతో పని మొదలు పెట్టండి మీరు, తెల్లవారుజామున వేకువజామున బ్రహ్మ ముహూర్తంలో అని ఒక ముహూర్తం ఖరారు చేసి వెళ్ళి ఆయన శంఖం పట్టుకుని కూర్చున్నారు పైన. ఇక్కడ 4 మనుషులు ఈ శంకుస్థాపన చేయడానికి, ఇదంతా చరిత్రలో చెప్పబడినటువంటి చరిత్ర సార్. కూర్చుని ఆ పని మొదలు పెట్టడానికి ముహూర్తం ఖరారు చేస్తే ఆయన ఇంకా సమయం ఉంది, నక్షత్రాలు ఒక అలైన్మెంట్కి వచ్చిన తర్వాత వాళ్ళు ఆ గడియల్ని లెక్కించి ఆ శంఖం ఊదితే ఆ శబ్దం విన్నటువంటి ముహూర్తం అనే ముహూర్త బలం, ముహూర్తం కోసం. ఓకే, ఎందుకంటే ఎత్తైన ప్రాంతంలో ఉన్నప్పుడు మాత్రం ఆ నక్షత్రాలు క్లియర్గా కనబడుతూ ఉన్నాయి కాబట్టి, ఆ దూరంలో ఉన్నటువంటి ఆ ఎత్తైన ప్రాంతంలో నుంచి ఊదితే వినబడినటువంటి శంఖ శబ్దం వినబడిన మరుక్షణం వీళ్ళు పని మొదలు పెట్టాలి. అయితే అక్కడ ఏం జరిగిందంటే, ఆ కాలంలో మరియు ఈ కాలంలోనూ ఉన్నారు జంగం దొరలు అంటారు, ఎర్లీ ఇన్ ద మార్నింగ్ శంఖం ఊదుకుంటూ వాళ్ళు భిక్షాటన చేస్తూ ఉంటారు. ఓహో, ఆ సమయంలో వీళ్ళు ఇక్కడ కూర్చుని ఉండగా ఆయన మునీంద్రుల వారు అక్కడ ఉండగా తెల్లవారుజామున ఒక జంగం ద్వారా శంఖం ఊదుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఆ గురువుగారు శంఖం ఊదేరని ఇక్కడ పని మొదలు పెట్టేశారు సార్, దట్స్ ఇట్. ఆయన వీళ్ళు మొదలు పెట్టినటువంటి ఒక్క నిమిషంన్నర గ్యాప్లో మళ్ళీ ఒక శంఖం శబ్దం వినపడింది.
అరే అదేంటి ఇప్పుడే ఊదేరు కదా మనం పని మొదలు పెట్టేశాం కదా అని చెప్పి అనుకున్నారు. సరే గురుగారు వచ్చారు. ఎరా నేను శంఖం ఊదిన సమయానికి మీరు పని మొదలు పెట్టారు కదా అని అడిగారు. మీరు ఫస్ట్ టైం శంఖం ఊదిన టైంకి పని మొదలు పెట్టాం గురువుగారు అని చెప్పారు. ఫస్ట్ టైం ఊదడం ఏంటి, నేను ఒక్కసారే కదా ఊదాను అన్నారు. అదేంటి, మాకు రెండుసార్లు శబ్దం వినపడింది శంఖం శబ్దం, కానీ మేము మొదటిసారి శంఖం శబ్దం వినపడినప్పుడే పని మొదలు పెట్టేసాం అన్నారు. ఇక్కడ మనం గమనించాల్సినటువంటి ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఆ మహా ఋషి 1000 సంవత్సరాలు ఈ విజయనగర సామ్రాజ్యం దేదీప్యమానంగా వర్ధిల్లాలి అనేటటువంటి ముహూర్తాన్ని ఖరారు చేసి ఆయన దానికోసం పైకెళ్ళి ఆ ప్రోగ్రాం పెట్టారు. అయితే ఆయన అనుకున్న దానికంటే 1.5 నిమిషాల ముందుగానే వెళుతున్నటువంటి జంగం ద్వారా ఊదిన శంఖం వెనబడి శంఖుస్థాపం మొదలుపెట్టిన పని మొదలుపెట్టిన ఆ ముహూర్తం చూసి ఆయన అప్పుడు చెప్పారు, నేను పెట్టినటువంటి ముహూర్తం ప్రకారం 1000 సంవత్సరాలు వర్ధిల్లవలసినటువంటి విజయనగర సామ్రాజ్యం కేవలం 200 సంవత్సరాలలో పతనమవుతుంది, దీన్ని మార్చలేము అని పని మొదలు పెట్టించారు. చరిత్ర మీరు చూడండి, 200 సంవత్సరాలు మాత్రమే విజయనగర సామ్రాజ్యం వర్ధిల్లింది, తదుపరి ఆటోమేటిక్గా కొలాప్స్ అంటే అంత ఒక్క 1-2 మినిట్స్ కూడా ఒక్క కేవలం 90 సెకండ్లు. ఓకే 90 సెకండ్లు. అందుకే అంత క్షుణ్ణంగా పరిశీలించి అంత క్షుణ్ణంగా చూడగలిగేటటువంటి మనుషులు ఎక్కడున్నారు ఇప్పుడు? ఈరోజు ఒక కార్తీక హరిగారు అనేవాళ్ళు వెస్ట్ డైరెక్షన్ అంటే సౌత్ డైరెక్షన్లో నుంచుని వెస్ట్ డైరెక్షన్లోకి ఒక మనిషిని చూస్తున్నారు, లేదంటే ఈస్ట్కి ఆయన బ్యాక్ పోర్షన్ పెట్టి వెస్ట్కి పెట్టి మాట్లాడుతున్నారు. ఇక్కడ నుంచి ఎటువైపు ఈయన ప్రయాణం చేస్తారు అనేది కూడా గణించి చెప్పగలిగేటటువంటి అద్భుతమైనటువంటి వేద పండితులు ఉన్నారు సార్. కానీ ఆ శాస్త్రాన్ని అంత క్షుణ్ణంగా పరిశీలించలేదు ఎవరు కూడా, వెళ్ళలేదు చెప్తున్నారు అనమాట. అదే ప్రాబ్లం ఉంది కాబట్టి స్థల పరిశీలన అని మీరు చెప్పే పాయింట్ కానీ, వాస్తు పరిశీలన అని మీరు చెప్పే పాయింట్ కానీ, ఆ స్ట్రక్చర్స్కి ఇస్తున్నటువంటి ఎనర్జీ కానీ, అన్నీ బాగున్నా నాకు ఎలా జరుగుతుందండి, ఎందుకు జరుగుతుంది అని మనం అడిగే ప్రశ్నలు కానీ, లేదా జాతకం అద్భుతంగా ఉంది ఇక నాకు వాస్తుతో పని లేదు అని అనుకుంటున్నటువంటి కొంతమందికి కానీ, ఎందుకు మన లోకల్లోనే చూసినాం కదా జాతకాలు ఏం లేవు వాస్తు ఏం లేదు అని ఒక వ్యక్తి మాట్లాడిండు. మాట్లాడిన తర్వాత 3 సంవత్సరాల్లో డౌన్ అయిన తర్వాత మళ్ళీ వాస్తు సెట్ చేస్తే మళ్ళీ రైజ్ అయ్యింది. ఖచ్చితంగా మాట్లాడు. ఇప్పుడు పిన్ టు పిన్ వాళ్ళు నమ్మి ఆచితూచి అడిగేస్తారు. అయితే 2 రోజులు లేట్ అవుద్దండి, తొందర ఎందుకు చేద్దాంలే అంటూ అలా వెళ్తున్నారు. ఇప్పుడు ప్రశాంతంగా నడుస్తున్నారు సార్. కాబట్టి ఇది ఒక చూసినామే కదా ఇంకా మళ్ళీ, కాబట్టి ఇది ఒక అద్భుతమైన శాస్త్రం అని విశ్వసించడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు, అనుమానించవలసిన అవసరం లేదు సార్. నిజంగా దీన్ని ఈ విధంగా మీరు తెలుగు రాష్ట్రాలుగానే కాకుండా మీరు పరిచయం చేసినటువంటి ఈ సబ్జెక్టుకి నిజంగా మీకు ఎంతో ఎంతో రుణపడి ఉంటాం సార్. ఎస్పెషలీ ఇంత వివరంగా వివరించగలగటానికి మాకు తెలుగు మాట్లాడి వింటున్నటువంటి వాళ్ళందరికీ ఇంత వివరంగా వివరిస్తూ అంటే క్లియర్గా అర్థమయ్యేలాగా చెప్పి ముందుకు తెలుసు నడిపించడానికి మీలాంటి వాళ్ళు ఉండడం నిజంగా మన అదృష్టం సార్.